ఇప్పుడున్న పాలిటిక్స్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? నిజంగా ఇప్పుడు ఉన్నది చూస్తే నేను ఇప్పుడు కూడా నాకేమన్నా కావాలంటే పైసలతోనే అయితే నేను కొనుక్కోదలుచుకో. అంటే బీజేపీలో అది లేదు కూడా, పైసలు ఇస్తే చేస్తారు అనేది భారతీయ జనతా పార్టీలో లేదు. మనిషిని చూసి ఎక్స్పీరియన్స్ అంటారా, లేకపోతే ఆయన అంటే ఒక సమాజానికి ఉపయోగపడతాడా, ఒక వర్గానికి ఉపయోగపడతాడా, ఇది రాష్ట్రానికి ఉపయోగపడతాడా అని ఆలోచన చేసి పదవులు ఇస్తుండొచ్చు. కానీ నాకు నా లైఫ్లో నాకు అది పైసలు పెట్టి కొనుక్కునేది అయితే లేదు. లేదు. సో ఒకటి చెప్పండి, ఇప్పుడున్న రాష్ట్రంలో పాలిటిక్స్ విషయంలో కానీ లేకుంటే పార్టీ అధ్యక్షుల విషయంలో కానీ, ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఆ పార్టీకి అధ్యక్షుడు, ఇప్పుడున్న బీజేపీకి బండి సంజయ్ గారు మీ పార్టీకి, ఒకవైపు కాంగ్రెస్కి ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధ్యక్షుడు, సో ఈ ముగ్గురిని చూస్తుంటే పొలిటికల్గా మీరు కొంత ఎట్లా భావిస్తారు ఈ ముగ్గురిని? ఒక్కొక్కరికి ఒక రెండు వర్డ్స్ చెప్పండి ముగ్గురికి. ఇప్పుడు కేసీఆర్ది నేను మొదలే చెప్పిన, కేసీఆర్ అది వరకు ఉన్న కేసీఆర్ లేడు. ఎప్పుడైతే ఆయనకు పవర్ వస్తుందో కేసీఆర్ అనేటాడు కిందికెళ్ళి కేసీఆర్ ఆర్సీకే అయిపోయింది ఆయన కంప్లీట్గా. ఏ మాత్రం పొంతన లేదు అది వరకున్న మనిషికి, ముఖ్యమంత్రి అయిన మనిషికి. అది ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికి కూడా నాకు ప్రశ్నార్థకమే. చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి చాలా మంచోడు, చాలా మంచిగా వ్యక్తి, చాలా మంచోడు, చాలా జ్ఞానం ఉన్న మనిషి. కానీ జ్ఞానం ఇప్పుడు కూడా చాలా మంది కేసీఆర్ ఉన్న నాలెడ్జ్ ఎవరికి లేదంటారు జనం. దాన్ని మంచి రూపంలో తీసుకుపోవాలి కదా. కానీ అది మార్పు జరిగింది, మార్పు. సరే, అది ఇక ఆయన ఇష్టము, ఆయన మనసు, ఆయన ఆయన పార్టీ, ఆయన సొంతం, ఆయన ఏమైనా నిర్ణయం చేసుకుంటాడు. కానీ ఆ విధంగా ఇప్పుడు ఇది బీజేపీది, మీరు కోరిక అడుగుతారు కదా. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా యంగ్ ఉన్నాడు కాబట్టి తిరుగుతున్నాడు. ఆ దాన్ని కొందరు సీనియర్స్ ప్రశ్నిస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం అయితే వయసులో ఉన్నాడు, తిరగగలుగుతున్నాడు, తర్వాత చెప్పగలుగుతున్నాడు, వొకాబులరీ ఉన్నది, నీకు ఒక ఇష్యూను నీకు స్పష్టంగా జనంలకు చెప్పగలుగుతున్నాడు. కేసీఆర్ ఎట్లా చెప్తాడో ఒక మాటను స్పష్టంగా జనాలకు ఆయన కూడా చెప్పగలుగుతాం. ఇప్పుడు బండి సంజయ్ది ఉన్నది, బండి సంజయ్ని ప్రెసిడెంట్ చేసింది, ఎన్నో ఎక్సర్సైజులు చేసిన తర్వాత బండి సంజయ్ సూట్ అవుతాడని చేశాను. మీరు ఒకటి చాలా క్లియర్గా, నేను ఎవరన్నా నన్ను ఒప్పుకోకున్నా, ఎవరన్నా ఇది వ్యతిరేకం అనుకున్నా, బండి సంజయ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మాత్రమే ఈ పార్టీ పబ్లిక్లోకి లేచింది బాగా. అది వాస్తవం. అది వరకు కూడా అందరూ ఉన్నారు, ఇప్పుడు పాపులర్ అయింది. డాక్టర్ లక్ష్మణ్ గారు నాకు బాగా దగ్గర మనిషి, అప్పుడు ఇంత లేవలేదు. తర్వాత కిషన్ రెడ్డి గారు, నాకు కిషన్ రెడ్డి గారు నేను కలిసి ఎమ్మెల్యేలే ఉన్నాం. తర్వాత బండి ఈయన డాక్టర్ లక్ష్మణ్ గారు కలిసి మేము ఎమ్మెల్యేలు ఉన్నాం, మాకు వాళ్ళ మీద గౌరవము, వాళ్ళంటే మా స్నేహము. కాకపోతే బండి సంజయ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన పాదయాత్రతోనే భారతీయ జనతా పార్టీ విపరీతంగా పబ్లిక్లోకి వచ్చింది, లేచింది. పర్టికులర్గా యూత్కు, యువకులకు ఇదొక ఇన్స్పిరేషన్ అయిన విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది వచ్చిన మాట. ఇది ఎవడు కాదనలేడు, ఎవడైనా కాదంటే కూడా నాకు అవసరం లేదు. నా ఉద్దేశం, నా అభిప్రాయం చెప్తున్నాను. సో ఓవరాల్గా మొత్తం మీద బీజేపీలో ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే ఇది ఒక ఇష్యూ తప్ప ఇంకా వేరే ఇష్యూ ఏమి లేదు, ఒక అంతే కదా, వేరే ఏం లేదు. నాకైతే విశ్వాసం ఉన్నది ఏంటంటే, మీరు చేసిన కామెంట్ చిన్న కామెంట్ కాదు, అది ఇంతవరకు ఇంతమంది మాట్లాడినా అది ఇష్యూ ఎంత అవుతుంది అనే తర్వాత ఇష్యూ. కానీ మీరు ఎర్త్ కిక్ లాంటి అవినీతి అని అన్నారు, అది బీజేపీలో వండుకుంటూ మళ్ళీ బీజేపీని ప్రశ్నించుకుంటూ. అవును, ఇప్పుడు మనం ఇంట్లో మన పెద్ద మన నాయననే ప్రశ్నిస్తాం, వేరేడు ప్రశ్నించాడు పవన్ వాగులవా అని అంటారు. నేను ఆవేదన ఏంటంటే పార్టీ మంచిగా ఉండాలి, పార్టీకి పేరు రావాలి అవును అనే దాని కొరకు నేను చెప్పిన తప్ప ఇంకోటి కాదు. కాబట్టి నేను ఏదో నేను అట్లా చెప్పలేదు అనే మాట అయితే కాదు. అది నేను చెప్పిన పార్టీ కొరకు, పార్టీ క్షేమం కొరకు చెప్పిన. పార్టీ పెద్దలు దాని మీద నిర్ణయం తీసుకుంటారు, తీసుకుంటే మాకు డెఫినెట్గా మేలు జరుగుతుంది. ఓకే.